భాస్కర్స్ ఏరియా ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్య ఉద్యోగ విషయాన్ని చూస్తే యూపీపీఎస్సీ ఎగ్జామినేషన్ క్యాలెండర్ 2020 యూపీఎస్సీ కమిషన్ ఏట క్రమం తప్పకుండా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తుంది. దీనికోసం క్యాలెండర్ విధానాన్ని అనుసరిస్తుంది. ఇందులో భాగంగా 2020 ఎగ్జామినేషన్ క్యాలెండర్ను విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం https://www.upsc.gov.in అనే వెబ్సైట్ ని సందర్శించవచ్చు. ఒకసారి ఇక్కడ మనం ఈ షెడ్యూల్ ని కూడా గమనిస్తే పరీక్ష నోటిఫికేషన్ తేదీ, దరఖాస్తుకు చివరి తేదీ, పరీక్ష తేదీ అనే హెడ్డింగ్స్ తో మనం ఇక్కడ చూడవచ్చు. ఇందులో ఇంజనీరింగ్ సర్వీసెస్ పరీక్ష, సిఐఎస్ఎఫ్, ఎల్డిసిఇ, ఎన్డీఏ అండ్ ఎస్ఏ ఎగ్జామినేషన్, సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్, ఐఈఎస్ ఐఎస్ఎస్ ఎగ్జామినేషన్, కంబైన్డ్ జియో సైంటిస్ట్ అండ్ జియోలజిస్టికల్ ఎగ్జామినేషన్, ఇంజనీరింగ్ సర్వీస్ మెయిన్స్ ఎగ్జామినేషన్, కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫారెస్ట్ ఎగ్జామినేషన్, సిడిఎస్ ఎగ్జామినేషన్, సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్, ఎన్డీఏ అండ్ ఎన్ఏ ఎగ్జామినేషన్ 2, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్, ఎస్ఓ స్టెనో గ్రేడ్ బి గ్రేడ్ 1 ఎల్డిసిఈ, కంబైన్డ్ జియో సైంటిస్ట్ అండ్ జియాలజిస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. వీటన్నిటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మనకు ఏ తేదీన వస్తాయి, దరఖాస్తు చివరి తేదీ ఎప్పుడు, తర్వాత పరీక్ష తేదీ ఎప్పుడు అనే వివరాలన్నింటినీ మనం మీరు చూడొచ్చు. మరిన్ని వివరాలకు యూపీఎస్సీ వెబ్సైట్ ని సందర్శించవచ్చు. ఇక తెలుగు తేజాల సూపర్ పవర్, నీట్లో 7/16 జాతీయ ర్యాంకులు, అవి కూడా ఇద్దరు అమ్మాయిలకే. జాతీయ స్థాయిలో 7వ ర్యాంక్ సాధించిన హైదరాబాది మాధురి, 7వ ర్యాంకర్ హైదరాబాదీ అయిన స్వస్థలం కర్నూలు జిల్లా గోవిందపల్లి, ఇక జాతీయ స్థాయిలో 16వ ర్యాంక్ సాధించిన ఖురేషి అఫ్రా, 16వ ర్యాంక్ సాధించిన కడప జిల్లా ప్రొద్దుటూరు. ఇక ఆల్ ఇండియా టాపర్ గా రాజస్థాన్ కురాడు, ఏపీ నుంచి 39039 మంది అర్హత సాధించారు. ఇక ఉమ్మడి సర్వీస్ నిబంధనల అమలుకు వినతి, ఉమ్మడి సర్వీస్ నిబంధనల ప్రకారం అర్హత కలిగిన మాధ్యమిక గ్రేడ్ ఉపాధ్యాయులకు పాఠశాల సహాయకులుగా, కళాశాల అధ్యాపకులుగా ఉద్యోగోన్నతి కల్పించాలని మాధ్యమిక గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చల్లగుండ్ల శ్రీనివాసరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాధ్యమిక గ్రేడ్ ఉపాధ్యాయులకు ఓటు హక్కు కల్పించాలని, ఏకోపాధ్యాయ పాఠశాలల్లో మరో ఉపాధ్యాయుని నియమించి ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలని, పీఆర్సీ 2018లో మధ్యంతర బృతి ఇవ్వాలని, పాఠశాల సహాయకులకు 58,850, మాధ్యమిక ఉపాధ్యాయులకు 53,470 కనీస మూల వేతనం వర్తింపజేయాలని కోరారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గరికపాటి సురేష్, తరు మిగిలిన వారు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇదే విషయాన్ని మరొక న్యూస్ పేపర్లో కూడా మనం చూడవచ్చు. ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించాలి, ఇక సీఎం వైఎస్ జగన్ కు శుభాకాంక్షలు తెలుపుతూ తీర్మానం, సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఫెడరేషన్. తర్వాత మోదీ అధ్యక్షతన 2 మంత్రివర్గ సంఘాలు, ఆర్థికాభివృద్ధి ఉద్యోగాల కల్పనపై దృష్టి. ఆర్థికాభివృద్ధి ఉద్యోగ కల్పనలపై సూచనలు ఇవ్వడానికి ప్రధాని నరేంద్ర మోదీ మంత్రులతో 2 ఉన్నత స్థాయి సంఘాలను ఏర్పాటు చేశారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో జనవరి మార్చి త్రైమాసికంలో వృద్ధి రేటు 5.8% ఉంటుందని అంచనా వేయగా అంతకన్నా తక్కువగానే నమోదైంది. నిరుద్యోగం గత 45 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 2017-18లో 6.1% పెరిగింది. ఈ నేపథ్యంలో కమిటీల ఏర్పాటుకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ రెండింటికి మోదీయే అధ్యక్షత వహించనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జులై 5న ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఈ కమిటీల సిఫారసును పొందుపరుస్తారు. పెట్టుబడులు, ఆర్థికాభివృద్ధి 5 సభ్యులతో ప్రధాని నరేంద్ర మోడీ, తర్వాత హోంమంత్రి అమిత్ షా, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, రైల్వే వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్. ఇక ఉద్యోగాల కల్పన నైపుణ్యాభివృద్ధి సంఘానికి ఇందులో 10 ఉంటే నరేంద్ర మోడీ, అమిత్ షా, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పొక్రియాల్ నిశాంక్, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే, కార్మిక శాఖ సహాయ మంత్రి సంతోష్ గంగ్వార్, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి హరదీప్ సింగ్ పురి, వీరందరూ కూడా మరి ఈ సంఘాలలో సభ్యులుగా ఉంటారు. ఇక నిరుద్యోగ గంటికలు, దేశవ్యాప్తంగా పట్టణాల్లో 23.7% నిరుద్యోగం, తెలంగాణలో 32%, ఏపీలో 26% నమోదు.
విద్యార్హతలు పెరిగే కొద్దీ తగ్గుతున్న ఉపాధి అవకాశాలు, మహిళలు చదువుకున్నా ఉద్యోగాల్లోకి రావడం లేదు, కార్మిక బలగంపై గణాంక శాఖ నివేదికలో వెల్లడి. బాగా చదువుకుంటే ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నది అందరి నమ్మకం. దేశంలో ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. విద్యార్హతలు పెరిగిన కొద్దీ నిరుద్యోగ రేటు అదే స్థాయిలో పెరుగుతుంది. ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఆశించిన స్థాయిలో లేకపోవడమే దానికి ప్రధాన కారణం. దేశంలో 30 ఏళ్లు దాటినా సరైన ఉద్యోగం లేక యువత ఆందోళనలతో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా 2017 జులై నుంచి 2018 జూన్ వరకు కార్మిక బలగంపై జాతీయ గణాంక శాఖ సర్వే చేసి రూపొందించిన నివేదికలో ఈ విషయం స్పష్టమైంది. ఈ ప్రకారం జాతీయ స్థాయిలో నిరుద్యోగ రేటు 6.1% చేరుకుందని ఈ నివేదిక వెల్లడించింది. దీనికి అనుబంధంగా అక్టోబర్ డిసెంబర్ త్రైమాసిక సంబంధించి నివేదికను వెల్లడించింది. ఇందులో పట్టణాల్లో నిరుద్యోగ సమస్యను ప్రధానంగా ప్రస్తావించింది. తొలి 2 త్రైమాసికాలతో పోల్చినప్పుడు 3వ త్రైమాసికంలో పట్టణ యువతల్లో నిరుద్యోగం పెరిగినట్లు మనకు వెల్లడైంది. ఇక ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయంలో స్వయం ఉపాధి పొందుతున్న వారి శాతం తక్కువగా ఉంది. జాతీయ సగటు ప్రకారం 37% మంది వ్యవసాయ పనుల్లో ఉపాధి పొందుతుంటే రాష్ట్రంలో కేవలం 25% మంది మాత్రమే ఉన్నారు. పట్టణాల్లో 33% మంది స్వయం ఉపాధి పొందుతున్నారు. ఇది జాతీయ సగటు కన్నా అధికం. ఏపీలో 29 ఏళ్లలోపు యువతలో 48% మంది పనిచేస్తున్నారు. పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే పనిచేసే వాళ్ళు ఎక్కువ. 15 నుంచి 59 ఏళ్ల వయసు గణ పరిగణంలోకి తీసుకుంటే 65% పనిచేస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో అన్ని వయసుల వారిని పరిగణంలోకి తీసుకుంటే 47% మంది ఏదో ఒక ఉపాధిలో ఉన్నారు. పురుషులతో పోల్చినప్పుడు మహిళల్లో నిరుద్యోగ శాతం ఎక్కువగా ఉంది. పురుషుల్లో నిరుద్యోగ రేటు 4.8% ఉంటే మహిళల్లో 4% నమోదైంది. పట్టణ మహిళల్లో 9.1% ఉంది. గతేడాది వార్షిక నివేదికలో తెలుగు రాష్ట్రాల్లో 30 ఏళ్లలోపు యువత నిరుద్యోగిత రేటు పరిగణంలోకి తీసుకుంటే తెలంగాణలో దాదాపు 23% ఉంది. ఇది జాతీయ సగటు కన్నా ఎక్కువ. ఏపీలోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 16% మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నత విద్యావంతులైన మహిళల సంఖ్య మొత్తం కార్మిక బలగంలో తక్కువగా ఉంది. ఇక బడి ఫీజుల బాంబు. ఏటా 10 నుంచి 25% రుసుములు పెంచేస్తున్న ప్రైవేట్ పాఠశాలలు, మధ్యతరగతిపై పెనుభారం, నిబంధనలు పట్టని యాజమాన్యాలు, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు సామెతకు ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో చేర్పించి చూడు అని కలుపుకోవాల్సిన పరిస్థితి. చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలలు 3 ఏళ్లకు ఒకసారి మాత్రమే బోధన రుసుములు పెంచాలి. ప్రభుత్వం నిర్ణయించిన లేక కమిటీ ఆమోదించిన రుసుము కన్నా ఎక్కువ మొత్తాన్ని ఏ రూపంలో వసూలు చేసినా విద్యా హక్కు చట్టం 12(2) ప్రకారం ఆ పాఠశాలల యాజమాన్యాన్ని శిక్షించవచ్చు. క్షేత్రస్థాయిలో మాత్రం ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు ఏటా 10 నుంచి 25% మేర రుసుములు పెంచేస్తున్నాయి. ఐఐటి, ఒలింపియాడ్, సాఫ్ట్ స్కిల్స్ ఇలా ఏదో ఒక పేరు తగిలించి ముక్కుపిండి మరియు అదనపు ఫీజులు వసూలు చేస్తున్నాయి. పెంపుపై ప్రశ్నిస్తే టీసీ తీసుకుని వెళ్లిపోవాలని కరాఖండిగా చెబుతున్నాయి. దీంతో పాఠశాలలు తెరుస్తున్నారంటేనే మధ్యతరగతి తల్లిదండ్రులు హడిలు పోతున్నారు. ఫీజుల కోసం అప్పులు చేస్తున్నారు. యాజమాన్యాల రుసుములు పెంపునకు నిబంధనలు పాటిస్తున్నాయా, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాయా అని తనిఖీ చేసేవారే కరువయ్యారు. ఇక ఏటా 10 నుంచి 25% పెంచేస్తున్న ప్రైవేట్ పాఠశాలలు కొత్త కోర్సుల పేర్లతో. కొన్ని పాఠశాలల్లో 6వ తరగతి నుంచే టెక్నో, ఒలింపియాడ్, ఐఐటి ఫౌండేషన్ కోర్సుల పేరుతో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. కార్పొరేట్ పాఠశాలలు ప్రధానంగా ఐఐటి పేరుతో 7 లక్షల 65 వేల నుంచి 95 వేల వసూలు చేస్తున్నాయి. ఏసీ తరగతులకు 10వ తరగతి విద్యార్థికి 1.10 లక్షల వరకు దండుకుంటున్నాయి. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరులోని కొన్ని పాఠశాలల్లో 35 వేల నుంచి 60 వేల వరకు డొనేషన్లు వసూలు చేస్తున్నాయి. కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లోనూ కొన్ని పాఠశాలలు 10 నుంచి 25 వేల వరకు వసూలు చేస్తున్నాయి. మరికొన్ని పాఠశాలలు డొనేషన్లు తీసుకుని ఎలాంటి వడ్డీ లేకుండా పిల్లవాడు బడి నుంచి వెళ్లిపోయే సమయంలో తిరిగి చెల్లిస్తున్నాయి. ఇప్పుడు ఇలా పాఠశాలలు సాఫ్ట్ స్కిల్స్ ను ప్రవేశపెడుతున్నాయి. ఇందుకు 4 వేల నుంచి 6 వేల వరకు అదనంగా వసూలు చేస్తున్నాయి. కంప్యూటర్ నేర్పించేందుకు అంటూ మరికొంత దండుకుంటున్నారు. ఇక విద్యా హక్కు చట్టం అనుసరించి రుసుములు నియంత్రణకు విద్యా హక్కు చట్టాన్ని అనుసరించి 2010లో GO 42(2) తెచ్చారు. దీని ప్రకారం నిర్ణయించిన రుసుములలోనే కంప్యూటర్, ఇతర ప్రయోగశాలలు, క్రీడలు తదితరులన్నీ కల్పించాలి. ఏ ఇతర పేర్లతో ఎలాంటి రుసుములు వసూలు చేయకూడదు. రుసుములు పెంపు ఫిర్యాదులపై జిల్లా రుసుముల నియంత్రణ కమిటీ పరిశీలించాలి. కానీ ఇది ఎక్కడా అమలు కావడం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన రుసుముల కన్నా ఎక్కువ వసూలు చేయాలని భావించిన పాఠశాలలు నూతన రుసుములు వివరాలను బహిరంగంగా ప్రకటించాలి. దీనిపై ప్రైవేట్ పాఠశాలల న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈ ఉత్తర్వులు అమలు నిలిచిపోయింది. ప్రైవేట్ సంస్థలు రుసుములను నెలకు ఒకసారి లేదా 2 నెలలకు ఒకసారి మాత్రమే వసూలు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకేసారి మొత్తం వసూలు చేయకూడదు. విద్యార్థుల నుంచి వసూలు చేసిన రుసుములకు తల్లి పాఠశాలలు ప్రత్యేక బ్యాంక్ ఖాతాలు నిర్వహించి ఏటా ఆడిట్ చేయించాలి.
ఇక 25% ఉచిత ప్రవేశాలు కల్పించాలి. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో 25% సీట్లు పేద విద్యార్థులకు ఇవ్వాలి. ఇందుకు నిర్ణీత రుసుములను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఇది రాష్ట్రంలో అమలు కావడం లేదు. రుసుములు పెంచేస్తున్నారని మాకు ఫిర్యాదులు వస్తుంటాయి. వాటిని ఆయా విభాగాలకు పంపిస్తుంటాం. పట్టణాల్లో ఎలాంటి సదుపాయాలు లేకుండానే అపార్ట్మెంట్లో పాఠశాలను ఏర్పాటు చేసి 30 నుంచి 60 వేల వరకు వసూలు చేస్తున్నారని, రుసుముల నియంత్రణకు ప్రభుత్వ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి అని ఇక్కడ మనకు బివిఎస్ కుమార్ చైర్మన్ చెప్పడం జరిగింది. పిల్లల సంక్షేమ కమిటీకి సంబంధించిన చైర్మన్. ఇక తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకోవాలి. జాతీయ విద్యా విధానంపై ఇటీవల కేంద్రానికి నివేదిక సమర్పించిన కస్తూరి రంగన్ కమిటీ సైతం ప్రైవేట్ పాఠశాలల రుసుములను ప్రస్తావించింది. ఇష్టారాజ్యంగా కాకుండా ద్రవ్యోల్బణం, విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను తీసుకుని పెంచాలని సూచించింది. రుసుముల సవరణ ప్రతి 3 ఏళ్లకోసారి ఉండాలని పేర్కొంది. నియంత్రణకు రాష్ట్ర స్థాయిలో ఒక సంస్థను ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. కేవలం 5% లాభాలు మాత్రమే తీసుకోవాలి అని ఇక్కడ పేర్కొనడం జరిగింది. మరి జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో బడి ఫీజుల బాంబు అనేది పేలడానికి కూడా రెడీగా ఉంది. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం. ఇలాంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా ప్రతిరోజు ఒక వీడియోలో మీకు అందించడం జరుగుతుంది. మరి ఇలాంటి సమాచారాన్ని అందుకోవడానికి మన భాస్కర్స్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.